హలో, హలో సార్, క్షీరసాగర్ మదనం కార్యక్రమం స్వాగతం. మీ పేరు? బాపట్ల నుండి శాలిం పాల్ మాట్లాడుతున్నాను. శాలిం పాల్ గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. వందనాలు శాలిం పాల్ గారు, చెప్పండి. నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి, చాలా చిన్నవే. మీరు చెప్పగలరు. చెప్పండి. మొదటిది, నేను చూచిన కన్నులతో ఈ లోకమందు అనే పాట రాసేటప్పుడు మీ మనసులోని భావాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గారు. అది చాలాసార్లు వేదిక మీదే చెప్పాను బ్రదర్. దాదాపుగా నా లైఫ్ అంతా ఓపెన్ బుక్కే, నేను దాచుకున్నది ఏది లేదు. ఇది మళ్ళీ చెప్తాను, మీరు అడిగారు కనుక చెప్తాను. ఆల్రెడీ లోగా ఇంతకుముందు చెప్పినటువంటి ప్రసంగాలలో ఇంటర్నెట్లోనే ఉన్నాయి. అది ఏమిటంటే, నేను ఆర్టిస్ట్ను కూడా, నేను కవిని, గాయకుడిని, సంగీతకర్తను మాత్రమే కాకుండా బొమ్మలు కూడా గీసేవాడిని. ప్రారంభంలో నేను టీనేజ్లో అంతా భరతనాట్య భంగిమలు, రకరకాల ఆడపిల్లల బొమ్మలు అవన్నీ అందంగా గీసేవాడిని అనమాట. మా అక్కయ్యలు ఉండి దుర్మార్గుడు అని ఆడవాళ్ళ బొమ్మలు గీస్తున్నాడని అవన్నీ తీసుకెళ్ళి చెత్త కాగితాలోడికి అమ్మేశారు. అంటే మరి నలుగురు ఆడపిల్లలు అయ్యాక ఇంట్లో ఒక్కడిని మగపిల్లవాడిని, వాళ్ళు నన్ను కోప్పడి, ఎందుకురా అందరు ఆడవాళ్ళ బొమ్మలు, ఏనుగులు, సింహాలు అవి గీసుకోరాదు బొమ్మలు అనేవాళ్ళు అనమాట. సరే, అంటే నేను సౌందర్యం అనే దాన్ని ఆరాధించేవాడిని. సౌందర్యం అంటే చాలా, మరి దాన్ని అప్రిషియేట్ చేసేవాడిని. కవిని కూడా కాబట్టి, భావుకుని కూడా కాబట్టి. ఒకసారి తెనాలి బస్ స్టాండ్లో నిలబడ్డాను, అక్కడ బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను. ఒక అందమైన అమ్మాయి, అసలు భూమి మీద అటువంటి అందగత్తె ఉంటుందా అని ఆశ్చర్యం కలిగేటంత అందంగా ఉంది. తెల్ల చీర కట్టుకొని నా పక్క నుంచి, నా ముందు నుంచి వెళుతూ నా కొరకే వెళుతున్నట్టుగా నా వైపు చూసి చాలా సమ్మోహనంగా నవ్వింది. నవ్వి బస్ స్టాండ్ బయటికి వెళ్ళిపోయింది. అరే, ఎవరేమి అసలు ఇటువంటి అందం భూమి మీద ఉందా, మనిషా లేకపోతే దేవకన్య, వేరే గ్రహాంతర జీవ ఎవరు అని నేను గబగబ ఆమె వెళ్ళిన దిశలో వెళ్ళి చూస్తే ఆ బస్ స్టాండ్ గోడ బయట అసలు ఎవరూ లేరు. అసలు మనిషి కాదేమో, దెయ్యమా, పడిపోయిన దేవదూతనా, ఏంటి అని అర్థం కాలేదు. కానీ ఎంత అందం కదా అని అనుకున్న మాట వాస్తవమే. ఆ తర్వాత నా కళ్ళల్లో సూదులు పొడిచినట్టు బాధ మొదలైంది. నా హృదయంలో ఏదో ఘోరమైన నేను తప్పు చేశాననే వేదన మొదలైంది. ఎన్నో తాజ్మహల్ను చూస్తాము, గులాబీ తోటను చూస్తాం, బాగుందనుకుంటాం. అప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చింది. ఆ అమ్మాయిని చూసి బాగుందనుకున్నానే అని నా కళ్ళల్లో ఏదో సూదులు పొడిచినట్టు, హృదయంలో బాకులు పొడిచినట్టు ఆ బాధ పడలేక నేను, దేవా నన్ను క్షమించు, ఎందుకు అటు చూస్తే నాకు ఇంత బాధ అయిందేంటి, నేను ఇంకేం తప్పు చేయలేదు, చూసి బాగుంది అనుకున్నాను అంతే. కానీ ఘోరమైన పాపం చేసినట్టు నేను చాలా బాధతో నిండిపోయి హృదయం రగిలిపోయిందన్నమాట వేదనతో. అప్పుడు నేను మళ్ళీ హోటల్ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి, ఏంటి ప్రభు నాకు ఈ బాధ, ఎందుకు ఈ బాధ కలిగిందని అడిగితే, అప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే, నీ కళ్ళు నన్ను చూడడానికి, కానీ లోక సౌందర్యాలు చూడడానికి నేను నిర్మించలేదు అని దేవుడు అప్పుడు నాకు బయలుపరిచాడు అన్నమాట. నన్ను చూడాలి, మరి వాక్యంలో ఉన్న మర్మాలు చూడాలి, లేఖనాలు చదవాలి, కానీ ఈ ప్రపంచంలో అందమైన సంగతులు చూడడానికి నీ కళ్ళు నేను చేయలేదు అని ప్రభువు మాట్లాడితే, అప్పుడు నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు ఎవ్వరినైనా కనలేను స్వామి, నిన్ను చూచుటే నా పరమార్థమని ఆ పాట రాశాను. అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇది అంటే మన కళ్ళు ఒక అందాన్ని చూసి బాగుంది కదా అని అనుకుంటే కూడా అంత వేదన పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగించాడు. అంటే ఏంటంటే, మన కళ్ళు కూడా ఆయన సొత్తు కదా. అంటే అది నిజంగా నేను అనుకుంటే అది ఒక దెయ్యమే, నా కళ్ళ ముందు పోయింది అది. ఎందుకంటే మళ్ళీ మాయమైపోయింది, కనిపించలే. రైట్. ఇంకా రెండో ప్రశ్న.